పోచారం ఎల్ఐజీ టౌన్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఓనర్లందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రాంని చాలా సక్సెస్ చేశారు. సో వారి వారి సమస్యలు చెప్పుకోవడం జరిగింది. సో సొసైటీ ఏ విధంగా ముందుకు పోవాలి, ఫర్దర్గా అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంను చాలా సక్సెస్ చేశారు. సో ఇంకా సొసైటీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి ఓనర్లు కోరుకుంటున్నారు. మేము కూడా అదే ఉద్దేశంతో పనిచేయాలని మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, మాకు మున్సిపాలిటీ కూడా మేము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎల్ఐజీకి వాటర్ సమస్యలు చాలా ఇబ్బంది ఉంది. ఒకరోజు నీళ్ళు వస్తే రెండు రోజులు వస్తలేదు, ఇప్పటికీ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దీని గురించి కూడా కొద్దిగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మళ్ళీ కూడా మున్సిపాలిటీ ఆఫీస్ని మేము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు జనరల్ బాడీ సమావేశం ఎల్ఐజీ టౌన్షిప్లోని పార్కులో జరిగింది. ఈ పార్కులో ఈరోజు దాదాపు 100-120 మంది ఓనర్స్ వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడం జరిగింది. ఈ కాలనీ అభివృద్ధి చేయడానికి కూడా చాలా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ద్వారా 2023 యాక్షన్ ప్లాన్ పెట్టుకొని మేము ఒక అభివృద్ధి పదంలోకి ముందుకెళ్దామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారంగానే ఈ కాలనీలో అత్యవసరం సీసీ కెమెరాలు అని చెప్పేసి కూడా మేము గుర్తించాం. చాలా మంది వచ్చిపోతున్నారు, పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయి. మిగతా వాళ్ళు ఎవరంటే అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు, రాత్రి 10-12 అయినా అని చెప్పి రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లాంటి అన్నిటినీ అరికట్టడానికి, ఒక క్రమశిక్షణ తీసుకురావడానికి, పిల్లలను ఒక కంట్రోల్ చేయడానికి, వాళ్ళ తల్లిదండ్రులు ఆ మంచి ఉన్నత స్థాయిలో పిల్లలను తీసుకుపోయడానికి కూడా మా సొసైటీ వాళ్ళకు కృషి చేస్తుంది. అయితే ఈ కాలనీలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజీ వ్యవస్థ అనుకోవచ్చు, కేబుల్ వ్యవస్థ అనుకోవచ్చు, ఇంకా ఏదైతే ఈ పచ్చదనం పరిశుభ్రత లాగా ఏదైతే ఉందో వాటిని పిచ్చి మొక్కలు అన్నీ శుభ్రం చేసుకునేటట్లు చేసి మంచి మొక్కలు వేసుకొని జనవరి ఏదైతే నూతన సంవత్సరం వస్తుందో ఆ నూతన సంవత్సరంలో ఒక మంచి అందమైన చక్కటి కాలనీగా తీర్చిదిద్దుకొని మా ఓనర్స్కి అందరికీ ఒక మంచి కాలనీలో ఉన్నామనే భావన కల్పించేటట్లుగా, కిరాయి వాళ్ళకు కూడా ఏదైతే ఫెసిలిటీస్ లేవో ఆ ఫెసిలిటీస్ను మేము తెలుసుకొని వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించేటట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా మేము మాట్లాడుకున్నాం. చాలామంది ఓనర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఇప్పటి నుంచి మంత్లీ మెయింటెనెన్స్ మేము రెగ్యులర్గా కడతాం. అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మా చేయుతనిస్తాం, ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా కోరుతున్నాం. కౌన్సిలర్ కానీ చైర్మన్ దృష్టి ఎలాంటి సమస్యలు తీసుకెళ్ళి, మేము ఈ జనరల్ బాడీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మేము కౌన్సిలర్ చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోవడమంటే, మున్సిపల్ వాళ్ళు మంత్లీ వీక్లీలో 1 టైం మాత్రమే ఎక్కువ శాతం వస్తున్నారు. ఏదన్నా ఇతర టయాల్లో మాత్రం 2వసారి వచ్చిపోతున్నారు. రెగ్యులర్గా డే బై డే వచ్చి రోడ్లు శుభ్రం చేసేటట్లు కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. యాక్చువల్గా B1, B2, B3, A11 బ్లాక్లో డ్రైనేజ్ కొంత పాడైంది, నీళ్లు నీటికి బయటికి వెళ్తున్నాయి. అక్కడ పందులు వచ్చి తిరగడం ద్వారా ఈగలు దోమలు వస్తున్నాయి. ఆ వాటిని కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయండి అని చెప్పేసి కూడా వారిని కలిసి మా విజ్ఞాపన పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము అనుకున్నాం. కండక్ట్ చేసినామండి. విస్తృతంగా ఓనర్స్ వచ్చినారు, వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ అమూల్యమైన సూచనలు మాకు అందించారు. దాని ప్రకారంగా మేము జరుపుకుంటూ ముందుకు భవిష్యత్తులో కాలనీ బాగా అభివృద్ధి చేయాలని చేస్తామని అనుకుంటున్నాము. అలాగే చాలా సమస్యలు ముందుకొచ్చినాయి మాకు. ఇప్పటి వరకు కూడా కొన్ని తెలియని సమస్యలు కూడా మేము కనుగొన్నాము. చాలామంది ఓనర్స్ కూడా కొత్తగా మెంబర్షిప్ తీసుకున్నారు, వాళ్ళకి మా ధన్యవాదాలు. అలాగే ఇంకా చాలామంది ఓనర్స్ ముందుకొచ్చి మాకు మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మీటింగ్లో అండి చాలామంది ఓనర్స్ వచ్చారు. సో ఎక్స్పెక్టేషన్ చేసినంతకన్నా ఎక్కువనే వచ్చారు. సో చాలామంది వచ్చి ఈసారి అయితే మెంబర్షిప్ కూడా తీసుకున్నారు సొసైటీలో. యాక్చువల్లీ కొంతమంది ఓనర్స్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే,
కన్ఫ్యూజన్ లో ఉండే సొసైటీ ఇస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని అవి క్లారిఫికేషన్ చేస్తే వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్నారు సో ఇన్ కేస్ మెయింటెనెన్స్ అనే కాదు కాలనీకి సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడినాం సెక్యూరిటీ అంటే మొత్తం రౌడీజం టెర్రస్ లో గ్యాదరింగ్ చేయడము ఇవి అన్ని ఎరిడిగేట్ చేయాలని అది కూడా మాట్లాడినాం సో దీనికోసం సీసీటీవీస్ కంపల్సరీ ఉన్నాయని వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్స్ ఇచ్చారు అన్ని సజెషన్స్ నోట్ చేసినాం నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టినాక ఇవన్నీ కన్క్లూజన్స్లో వచ్చి ఇవన్నీ సార్ట్అవుట్ చేద్దామని మేమంతా ప్రయత్నించాం థ్యాంక్ యూ ఓనర్గా రావడం జరిగింది కాలనీలో సొసైటీ కమిటీ ద్వారా నేను వచ్చి విన్నాను ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం సమస్యలు ఉన్నాయని చెప్పారు అది మా కౌన్సిలర్ గారు చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్లాలని కమిటీ ద్వారా చెప్పాము అదొకటి సాల్వ్ చేస్తానని అనుకుంటున్నాను